అసలు జీవితం అంటే ఏంటి? జీవితాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? ప్రతి ఒక్కరూ జీవితం యొక్క అర్థాన్ని మర్చిపోయి బతుకుతూ ఉన్నారు. అందుకనేమో మనశ్శాంతి లేకుండా జీవితాన్ని కొనసాగిస్తున్నారు. నాకు తెలిసి ఈ ప్రపంచంలో మన కోసం మనం బతకడం మానేసిన రోజే జీవితం అనే ఒక విలువైన విషయాన్ని మర్చిపోయి బతకాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు పొద్దున్నే లేచిన తర్వాత మనం బయటకు వెళ్ళినప్పుడు ఎవరితో అయినా మనము కాస్త సమయాన్ని, కాస్త మంచి మాటలు మనం మాట్లాడితే, మనం పక్కకి వెళ్ళి ఏమనుకుంటామంటే తెలియని ఆనందం, మన వల్ల ఒక వ్యక్తి సంతోషంగా, అంటే మన మాటలకి అతను సంతోషపడ్డాడు అంటే మనకి చాలా ఆనందం వేస్తుంది, హ్యాపీ అనిపిస్తుంది ఆ టైంలో. అంటే అక్కడ మనం చేసింది ఏమీ లేకపోయినా మన మాటల వల్ల లేదా మనం కాస్త సమయం వాళ్ళకి ఇవ్వడం వల్ల వాళ్ళు సంతోషపడ్డారని మనం ఫీల్ అవుతున్నాం. అప్పుడు మనకి తెలియని సంతోషం వస్తుంది, మన వల్ల ఒక వ్యక్తి హ్యాపీగా ఉన్నాడు, సంతోషంగా ఉన్నాడు, లేదా మన వల్ల ఒక వ్యక్తి సంతోషంగా మన మాటలు విన్నాడు అని. అదే ఇప్పుడు ఇంకోలాగా ఆలోచిస్తే, మనకి ఒకరు నచ్చకపోయినా మనం విమర్శిస్తుంటాం, లేదంటే ఒకరు బాగా బతుకుతున్న సమయంలో వాళ్ళ వీక్నెస్ గురించి మనం వేరే వాళ్ళతో మాట్లాడుతుంటాం. అంటే జీవితం చూడు రెండు దారులు ఇస్తుంది. ఒక వ్యక్తిలోనూ మంచి విషయాన్ని చూడగలిగితే అతను నీకు చాలా అద్భుతంగా కనిపిస్తాడు. అదే ఆ మంచితనం ఉన్న వ్యక్తిలో చెడు విషయాన్ని నువ్వు గమనిస్తే ఆ మనిషి ఎంత మంచివాడైనా కూడా నీకు చెడ్డగానే కనిపిస్తాడు. సో మంచి చెడు రెండు మనిషి యొక్క జీవితంలో ముందుకు వెళ్తూనే ఉంటుంది, అతని జీవితం గమ్యం వరకు. సో చెడుని వీలైతే అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నించాలి. అంతేగాని ఆ వ్యక్తిలో చెడు మాత్రమే చూడడం నీ యొక్క లక్షణం కాకూడదు అనే విషయాలు చాలా పుస్తకాల్లో, చాలా మంచి అక్షరాల్లో ఉన్నాయి. సో అందులో ఒక పుస్తకం నా దగ్గర ఉంది, సుందర చైతన్యానంద స్వామి గారు ఎన్నో ప్రవచనాలు ఇచ్చారు, ఎన్నో పుస్తకాలలో అతని యొక్క ఆలోచనను తెలియజేసుకున్నారు. సో ఒక పుస్తకం అయితే నా దగ్గర ఉంది, ఆ పుస్తకంలో ఒక చిన్న విషయం చాలా అద్భుతంగా అనిపించింది. ఒక్కసారి అది వినిపిస్తా చూడండి. నేనొక్కడిని నవ్వాలంటే ఏ ఒక్కరు కూడా ఏడవకూడదు అనే రహస్యాన్ని మనం తెలుసుకోవాలి. అందరిలో అందంగా, అందరికీ ఆనందంగా, ఆనందానికే ఆహ్లాదంగా, పవిత్ర జీవనమే జీవితం. మరణించటం తప్పదని మనకి తెలుసు, మరణించటం కొరకే మనము రాలేదని కూడా మనకి తెలుసు, జీవించుట కొరకే మనమున్నామనే అర్థాన్ని మనం తెలుసుకోవాలి. అంటే దీంట్లో ఉన్న అర్థం ఏంటంటే, మనం బతకాలంటే, మనం బాగా బతకాలంటే వేరే వాళ్ళని తక్కువ చేయాల్సిన అవసరం లేదు. మనం సంతోషంగా ఉండాలంటే మన వల్ల వేరే వాళ్ళు ఏడవాల్సిన అవసరము అంతకూ లేదు. మనం ఎలాగైనా ఈ భూమిని వదిలి వెళ్ళిపోతామనే వాస్తవం మనకి తెలుసు. మనం చావడానికే ఇక్కడికి రాలేదు. బతుక్కి చావుకి మధ్యలో ఒక జీవితం అనేది ఉంటుంది. జీవించడానికే మనం పుట్టామని మనం మర్చిపోతున్నాం. సో జీవితం యొక్క అర్థం తెలుసుకోవాలంటే చావు అనే ఒక వాస్తవాన్ని మనం తెలుసుకోవాలి, గుర్తు చేసుకోవాలి. చావు అనేది వస్తుంది, అది వస్తుంది అనే వాస్తవం మనం తెలిస్తే జీవితం యొక్క విలువ తెలుస్తుంది, జీవితం యొక్క అర్థం మనకు అర్థమవుతుంది అనే ఒక విషయాన్ని ఇందులో చాలా అద్భుతంగా వివరించడం జరిగింది. నిజానికి మనం చాలా పెద్ద ప్రపంచమని మనం అనుకుంటాం, అందులో నీది చాలా చిన్న జీవితం అని నువ్వు తెలుసుకో. నీ జీవితం అనవసరపు విషయాల గురించి లేదా అవసరం లేని మనుషుల గురించి
ఏదో తెలియని ఆరాట పడుతూ జీవించడం మానేసి ఉన్న చిన్న జీవితంలో నీ కొరకు నువ్వు జీవిస్తున్నావా, లేదంటే నీ వల్ల నలుగురిని సంతోషపడే మాటలు మాట్లాడుతున్నావా అనేటివి చాలా ముఖ్యం. ఎందుకంటే నీ జీవితం ఎలా ఉండాలో ఎవరు ఇక్కడ నిర్ణయించడానికి వీల్లేదు. నీ జీవితాన్ని నువ్వే నిర్ణయించుకోవాలి. నీ జీవితం నీ చేతుల్లో ఉందనే వాస్తవాలు నువ్వు తెలుసుకోవాలి. నీ జీవితం సంతోషంగా ఉండాలంటే పెద్ద పెద్ద పనులు ఏం చేయాల్సిన అవసరం లేదు. నీ చిన్న చిన్న ఆలోచనలు సరైనయా కాదా, నువ్వు చేసే ప్రతి అడుగు సరైన మార్గంలో వెళ్తుందా లేదా, నువ్వు కలిసే ప్రతి మనుషుల దగ్గర సరైన మనుషులతో నీ జీవితం ముందుకు వెళ్తుందా అనే ఆలోచనతో నువ్వు ఆలోచించగలిగితే ప్రశాంతమైన జీవితాన్ని ఆటోమేటిక్గా నువ్వు జీవించడం మొదలు పెడతావు. ఎందుకంటే నీ ఆలోచనలు, నువ్వు వేసే ప్రతి అడుగు, నువ్వు తిరిగే, నువ్వు సమయం గడిపే ప్రతి మనుషులు, వీటి మీదనే కాస్త నీ జీవితం ఆధారపడుతుందని తెలుసుకో.